కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ గానీ అయ్యా కేసీఆర్ నువ్వొక్క మాట కూడా ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ఎప్పుడైనా అడిగినారా ఎనిమిది సంవత్సరాలుగా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా బిడ్డలు ఎలా బతకాలని ఎప్పుడైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలో అడిగినారా ఇంత భయంకరంగా అవినీతి చేస్తున్నారే ఇది దొంగల రాజ్యంగా అయింది దోపిడీ రాజ్యంగా అయింది ఒక్కొక్క ఎమ్మెల్యే ప్రతి నియోజకవర్గంలో ఆ పేద ప్రజలను పీల్చుకు తింటున్నారే భూకబ్జాలు కబ్జాలు చేస్తున్నారు అవినీతి చేస్తున్నారు ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోవడం లేదు ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్నించినరా ఎక్కడికక్కడ ఎవరు వాటాలు వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ నోరు వాళ్ళు మూసుకుంటున్నారు ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు ఎవడి స్వార్థం కోసం వాడు పనిచేస్తున్నాడు ప్రజల కోసం ఎవరైనా నిలబన్నరా ఎవరైనా కొట్లాన్నారా అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఇస్తుండే తల్లి అసలు ఆడవాళ్ళకైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటి గోధుమలు ఇచ్చాడు కందిపోపు ఇచ్చాడు నూనె ఇచ్చాడు చక్కెర ఇచ్చాడు ఆఖరికి చింతపండు ఉప్పు కారం కూడా ఇచ్చిండు కదమ్మా ఉన్నాయా ఇప్పుడు ఏమైనా ఏమిస్తున్నాడు కేసీఆర్ సారు ఇచ్చినట్టు బియ్యం ఇస్తున్నాడు ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ సారు ఆడు మహిళలను ఉద్ధరించాడా లేకపోతే నిరుద్యోగులను ఉద్ధరించాడా రైతులను ఉద్ధరించాడా పోనీ వృద్ధులనైనా ఉద్ధరించాడా పోని ముసలోళ్ళకైనా ఏం చెప్పాడు కేసీఆర్ సారు నేను ఆసరా అవుతానైనా చక్కగా అమలు చేస్తున్నాడా కేసీఆర్ సార్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం ఫీజు కట్టిండు కదా రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్ గారు ఎంత ఇస్తాడంట ముష్టిచ్చినట్టు ముప్పై ఐదు వేలు ఇస్తాడట అది కూడా ఎప్పుడు ఇస్తాడో ఎవరికి ఇస్తాడో ఎవరికీ అర్థం కాదు ఇక ఆరోగ్యశ్రీ పథకం ఉందా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆపరేషన్లు అయినాక పెద్ద పెద్ద ఆపరేషన్లు అయినాక ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ఇంటి ఖర్చులు కూడా ఇచ్చి పంపించిండు కదా ఇప్పుడైతే కేసీఆర్ సార్ అసలు హాస్పిటల్కు బిల్లులు కట్టడమే మానేస్తే ఇక హాస్పిటల్ కొత్త కేసులు తీసుకోవడమే మానేసినాయి కదా ఆరోగ్యశ్రీని కూడా కోమాలో పడేశాడు కేసీఆర్ సార్ ఒక్క పథకమైనా చక్కగా నడుస్తుందా ఎందుకు నమ్మాలే కేసీఆర్ను కేసీఆర్ ఎప్పుడొచ్చినా మీ ఓట్ల కోసమే వస్తాడమ్మా ఉంటేనే వస్తాడు అసలు సార్ వచ్చిండు అంటే ఏమిటర్థం మీతో పని పడిందని అర్థం మీ ఓట్లు కావాలని అర్థం అప్పుడు మాత్రం వస్తాడు సార్ మంచి మంచి మాటలు చెప్తాడు సార్ దొంగ హామీలు అన్నీ ఇస్తాడు గాడి దగ్గర రంగు పూస్తాడు ఇదే ఆవు అని నమ్మిస్తాడు మనం అందరం నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం ఆయన ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతున్నాడు ఫామ్ హౌస్కి ఒకసారి వెళ్ళిపోయినాక మళ్ళీ తిరిగైనా చూస్తున్నాడా సారు ఏమ్మా ఒక్కసారైనా మళ్ళీ వచ్చిండా సారు మీ ఓట్లు అయిపోయినాక ఒక్కసారైనా ఎట్లున్నారని ఎప్పుడైనా అడిగిండా ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక బోడమల్లన్న బోడిగుండు ఇదే చేసిండు కేసీఆర్ సార్ ఇంకొక్క సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయమ్మా ఒకటే సంవత్సరంలో మళ్ళా వస్తాడు సారు మీతో పని పడుతుంది కదా మళ్ళా వస్తాడు సారు ఇప్పటికే దళిత బంధువు అని మొదలు పెట్టాడు అది కాస్త అనుచరుల బంధువుగా తయారైంది ఇక ఎస్టీ బంధువు అని కూడా అంటున్నాడు ఇప్పుడు ఇక కొత్తగా బీసీ బంధువు అంటాడు అందరికీ బంధు అవుతాను అంటాడు అందరికీ పది లక్షల రూపాయలు ఇస్తాను అంటాడు ఆకాశంలో సందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను అంటాడు ఏమా నమ్ముతారా ఇప్పటికే ఇప్పటికే రెండుసార్లు మోసపోయాము కేసీఆర్ గారి చేతుల్లో మళ్ళీ మళ్ళీ మోసపోతే మన బిడ్డలే మనల్ని క్షమించరు తల్లి ఆలోచన చేయండి ఎవరు డబ్బులు ఇచ్చినా ఓట్ ఓట్ల కోసం ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే అక్రమంగా మీ పేరు చెప్పి ప్రాజెక్టుల పేర్లు చెప్పి రైతుల పేర్లు చెప్పి అవినీతిగా ఆ కాంట్రాక్టర్లతో వాళ్ళు వాళ్ళు కుమ్మక్కై కమిషన్లు తీసుకున్న డబ్బులే మీ డబ్బులే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు ఎవరికి వేస్తున్నాము అని మాత్రం మీ మనస్సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి ఎందుకంటే మంచి మనిషికి ఓట్లేస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి మంచి మనిషి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి ఆయనకు ఓటేసి గెలిపిస్తే ఎన్ని అద్భుతమైన పథకాలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు అలాంటి నాయకుడు ఉన్నాడా ఇప్పుడు అసలు బతికున్నప్పుడే కాదు కదా రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోతే కూడా ఎలా చచ్చిపోయాడు ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని కదా వెళ్ళి చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నాతో చెప్పిన మాట బిడ్డ నేను రచ్చబండకు వెళ్తున్నాను ఇంకా ఎవరైనా ఇల్లు లేని వారు ఉన్నారా పెన్షన్ రాని వారు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు నేను అందరికీ అన్నీ సమకూర్చాలి అని పరుగులు తీసుకుంటూ వెళ్ళి చచ్చిపోయాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడా అలాంటి నాయకుడు ఇప్పుడు ప్రజల కోసం తప్పించే నాయకత్వం ఉందా మాట మీద నిలబడే నాయకుడు ఉన్నాడా అసలు తెలంగాణలో ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీ ఉందా ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎందుకంటే పాలకులు అసలు ప్రజలకు సమస్యలే లేవు అని బుకాయిస్తున్నారు అసలు వాళ్ళ పాలన అద్భుతంగా ఉంది అని బుకాయిస్తున్నారు ప్రజలకు అన్ని పథకాలు బ్రహ్మాండంగా అందుతున్నాయని బుకాయిస్తుంటే ఈ మాటలో వాస్తవం లేదు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపడానికి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మూడు వేల మూడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఎండనక వాననక పాదయాత్ర చేసింది మేము నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి రోడ్ రోడ్ల మీదనే నెలల తరబడి బతుకుతున్నామే ఎందుకని ప్రజల కోసం నిలబడి కొట్లాడ్డమే కదా ఈ పాదయాత్ర మేము మేము చేసినంతగా మేము కొట్లాడినంతగా మేము అడుగుతున్నంతగా ఇక ఏ ఇతర పార్టీ అయినా ఈరోజు ప్రజల కోసం నిలబడి కొట్లాడుతుందా ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు అంతా ఒకే తాను ముక్కలే కదా ప్రజల కోసం నిలబడింది ఎవరు ప్రజల కోసం ఎవరు అందుకే చెప్తున్నాం ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక పార్టీ పెట్టింది అంటే ఎందుకు పెట్టింది ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి పథకాలు ఎక్కడా కనిపించకుండా గల్లంతైపోయాయి కాబట్టి మళ్ళీ ఆ పాలన తేవడం కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది మీరు ఆశీర్వదించండి మళ్ళా ఇల్లులు ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళా ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళా పెన్షన్లు అందరికీ ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళా ఫీజు రీ ఆరోగ్యశ్రీ చక్కగా నడిపే ప్రభుత్వం రావాలి మళ్ళా వ్యవసాయం పండుగ కావాలి ఇవన్నీ జరగాలి అంటే ఒక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఆ సత్తా ఉంది మీరు ఆశీర్వదించండి రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం రైతుల కోసం రైతు కూలీల కోసం కౌలు రైతుల కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇల్లు లేని నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండమైన పథకాలకు రూపకల్పన చేశాడు ఆ పథకాలన్నీ రాజశేఖర రెడ్డి గారి ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా అభయహస్తమైన రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ జీవం పోయడమే కాదు బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది అని మీకు మాటిస్తున్నాం ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలివాళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇంట్లో ముసలి వాళ్ళందరికీ భార్యకు భర్తకు వితంతుకు వికలాంగులకి మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి నా అక్క చెల్లెలకు మాటిస్తున్నాం అసలు బెల్ట్ షాపులే లేకుండా చేస్తాం చేయాలరా వద్దా ఈరోజు మద్యం వినియోగంలో మన రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉంది ఏమైంది బంగారు తెలంగాణ అన్నాడు తాగుబోతుల తెలంగాణగా తయారు చేశాడు కేసీఆర్ సార్ ఎక్కడ చూసిన గుడులు బడులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ బీర్ షాపులు బెల్ట్ షాపులే ఉన్నాయి కదా అందుకే ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది